కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత హఠాత్తుగా 3-4 ఛానల్స్ కి పేపర్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎప్పటిలాగే కేంద్రాన్ని బీజేపీని దుమ్మెత్తిపోశారు. జైలుకు పంపిస్తే ఏం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు నేనేం చేస్తా అని మేలగా సమాధానం చెప్పారు. అరెస్టు చేస్తే ప్రజల దగ్గరకు వెళ్తా అని దీనంగా చెప్పారు కవిత. ఆమె ముఖంలో ఎక్కడా లేని దైన్యం కనిపించింది. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదని, కేసుని ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు కేసీఆర్ కుమార్తె. ఇంటర్వ్యూలు జరుగుతున్నంతసేపు కవిత ముఖంలో చిరునవ్వు కనిపించలేదు. తాను ఫోన్లు ధ్వంసం చేయలేదని, సిబిఐ అడిగితే వాటిని ఇస్తానని అన్నారు కవిత. అయితే అసలు ఏడాదిలో అన్ని ఫోన్లు ఎందుకు మార్చారు అని ఇంటర్వ్యూ చేసిన వాళ్లు అడగలేదు, ఆమె చెప్పలేదు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్లు తన ఫ్రెండ్స్ అని, తన స్నేహితులైనంత మాత్రాన వాళ్లపై కేసులు పెడతారా అని ఆమె ప్రశ్నించారు ఇంటర్వ్యూలో. ముందుగా ప్లాన్ చేసుకున్న ఇంటర్వ్యూలు కనుక అసలు విషయం వదిలేసి మహిళా రిజర్వేషన్లు, బీఆర్ఎస్ గొప్పతనం లాంటి విషయాలు వివరించారు. కానీ సాధ్యమైనంత వరకు ముందుగానే సానుభూతి పొందాలనే ప్రయత్నం కనిపించింది కవితలో. నిజామాబాద్ ఎంపీగా మళ్లీ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు కవిత స్పష్టంగా చెప్పలేదు. పార్టీ నిర్ణయిస్తుందని చెప్పి తప్పించుకున్నారు. తన ఆస్తులన్నీ కష్టపడి సంపాదించానని, కాస్ట్లీ కార్లు, బంజారాహిల్స్ లో 6,000 గజాల ఇల్లు, ఇవన్నీ కష్టపడి సంపాదించానని, అందుకే వాటిని దాచుకోవాల్సిన అవసరం లేదని ధైర్యంగా అన్నారామె. మొత్తం మీద కవిత ఇప్పుడెందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ బాగా జరుగుతుంది.